వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నదనేది అయితే చూద్దాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మే 1న బంగారం అనేది ఎలా ఉంది, చాలామంది కొనుగోలు చేయాలని అయితే భావిస్తున్నారు. మరి వారందరికీ కూడా కాస్త ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మార్కెట్లో పసిడి అనేది స్థిరంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి జెన్యున్గా వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి, మరియు లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీరు పొందగలుగుతారు. ఇక క్రితం రోజు కనుక గమనించినట్లయితే 330 రూపాయలు తగ్గిన పుత్తడి ఇవాళ అదే ధరకు అయితే వస్తుండడం మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు రోజుకి ధరలు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి మార్కెట్లో ఇవాళ కాస్త బంగారం రేట్ అనేది స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మరియు నగరాలైన మార్కెట్లో బంగారం ధరలు అనేది ఇవాళ స్థిరంగా ఉండి ఊరట కల్పించాయి. 22 క్యారెట్ల బంగారం రేట్ అనేది ఇవాళ ఏ మార్పు కూడా లేకుండా 66,550 వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేట్ అనేది 72,600 మార్కు వద్ద అయితే అమ్ముడవుతుంది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే 22 క్యారెట్లకు 66,550 వద్ద అయితే ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం రేటు చూసుకున్నట్లయితే 72,600 వద్ద అయితే కొనసాగుతుంది. మరి బంగారం రేట్లు స్థిరంగా ఉన్నట్లయితే వెండి ధరలు ఏటైతే మాత్రం తగ్గిందని చెప్పుకోవాలి. ఇది నిజంగా ఇంతవరకు కూడా తగ్గని వెండి రేట్లు అనేది ఈరోజు కాస్త ఊరట కలిగించింది. అయితే వెండి రేట్లు మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేదు. అయితే కాస్తో ఈరోజు మే 1న మాత్రం వెండి ధరల రేట్లు అయితే తగ్గింది. మరి ఎంత తగ్గింది అనేది గమనించినట్లయితే మార్కెట్లో ఇవాళ కిలో వెండి రేట్ అనేది 500 మేర అయితే దిగి వచ్చింది. దీంతో కిలో వెండి రేటు 83,500 వద్దకైతే దిగి రావడం అనేది విశేషం. ఇంతవరకు కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో బంగారం పెట్టుబడిదారులకు అయితే విపరీతమైన లాభాలు అయితే వచ్చాయి. ఎందుకంటే బంగారం కానీ లేకపోతే వెండి కానీ విపరీతంగా అయితే మార్కెట్లో పెరిగింది. మరి ఈరోజుకి మాత్రం కాస్త స్థిరంగా ఉండి ఏమాత్రం కూడా పెరగకుండా ఉండడం విశేషం. మరి గత రెండు మూడు రోజులు కనుక గమనించినట్లయితే కనుక బంగారం అయితే కాస్త దిగి వచ్చింది. అయితే మరి ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటుందా అంటే మళ్ళీ పెరిగే అవకాశాలు అయితే ఉంటుంది. ఖచ్చితంగా అది మనం ఏమాత్రం కూడా చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.